ప్రజలు తుపాకిరాముని మాటలు నమ్మరని అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా తుపాకిరాముని మాటల్లాగే ఉన్నాయి అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలాజీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కళ్యాణలక్ష్మి షాతి ముబారక్ చెక్కులతో పాటు 58-59 జీవోల ప్రకారం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతిపక్షాలు కావాలని రాద్దంతం చేస్తున్నాయని, గతంలో పేద ప్రజలను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో తెలంగాణలో పేద ప్రజలకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి దేశం ప్రజల స్మరణలు పొందుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఉచితంగా 116 రూపాయలని వారికి తిరిగి చెల్లిస్తారు, ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కూడా ఒక 18 మందికి ఇప్పుడు లబ్ధాలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కొరకు, అది కళ్యాణలక్ష్మి కానీ, పేదల నివేశన స్థలాలు కానీ, ఇంటి స్థలాలు కానీ, ఇవన్నీ కూడా వారిని ఆదుకోవటానికి, వారికి మేలు చేయడానికి ఉద్దేశంతోనే ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఇటువంటి పథకాలు లేవు, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఇన్ని కార్యక్రమాలు రూపొందించి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది, మనం గమనించాలి. అందుకే మీరందరూ కూడా మరి ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, ఈ అబద్ధాలు నమ్మకుండా వాస్తవంగా మనకి ఏం లేదండి దాన్ని గమనించి